मन आंध्र प्रदेश प्रधानमंत्री प्रतिपक्ष नायक मन तेलुगुदेश पार्टी अधिनायक गौरव मुख्यमंत्री पत्र संस्था चंद्रबाबु नायडु गारी अक्रम इनो केस गता दादा वील जगनमोहन रेड्डी तंत्र गारे दादापू मुफ रे एंक्वरी मत नलब रेसल अम्मगारूर्ति कड़ी मुत्यला दर इपड़े को समय के वेड़े अवकाश साक्ष्य आधार साक्ष्य आधार आंध्रा हल्ला व्यवस्था नाशनम व्यवस्था अंदर की रक्षण रूम गईटे आंध्र प्रदेश हल्ला अट्ठावे व्यवस्था जगनमोहन रेड्डी कड़ कट मूर्खुड़ नाशनम राबो तला सर्वनाशन की पन्ना चार पदार ने जैल कहींसम आये दृष्टि कोण मत क्रिमिनल मैं तैयार अंदर पैन तपड़ के तपड़ विधा अस्था अर्चे कुटा की व्यक्ति की रेल नाब रूप अच्छी व्यक्ति जगनमोहन रेड्डी अभिवृद्धि लेनी इन चूस अडम पे स्वतंत्र वैचापी दिन का सारी चेस्ट एंत मुख्यमंत्री परपाल मुख्यमंत्री परपाल के सारी आलोचि कहींसम प्रति पोली स्टेशन रेटिंपे के तप కేసుని కాంప్రమైజ్ చేయడం గాని కేసుని అసద్వార చేయడం గాని శాంతియుతకరంగా తీసుకోవడం గాని లేదు. అదే విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా పూలు వచ్చి ఉస్తాముడ సమయంలో ఆయన పోయి అక్కుంది 14 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి మదనపల్లికి రాకముందే అంగళ్ళ దగ్గర కేసు పెట్టి గలాట పెట్టి తెలుగుదేశం పోతా ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు రాలీ పోతే పార్టీ ముఖ్యమంత్రి గారు పోతే వైఎస్ఆర్ వాళ్ళకి ఏం పని ఉంటాడో మామూలుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నిరసన తెలియజేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దగ్గరికి పోయి మేము నిరసన చేస్తే మా ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారే ఆ రోజు మీరు చేత కాదా ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు మన అడ్డ తగలాలి వాళ్ళంతా అరెస్ట్ చేయాలి ఇంట్లో గురాని పదం చేయాలని వీడికి తెలియదా ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేసింటే ఈ ఎస్పీ గారు చేసింటే ఈ రోజు ఈ పొలమిడారికి సంబంధించిన వాళ్ళపైన కూడా దాదాపు 16 మంది రీకోట వాళ్ళు కానీ పెద్దమంది వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారి మీద కానీ తప్పుడు కేసులు బనాయించారే తప్పుడు కేసులు బనాయించి విజిల్తో కూడా సబ్మిట్ చేసి ఎస్పీ గారికి ఈ రోజు కేసులు డిలీట్ చేశారు. కొంతమంది ఇదంతా అవసరమా? పల్లెలు శాంతియుతంగా ఉందా? ఒక పరిపాలనలో ఒక వ్యక్తి పరిపాలిస్తే ముఖ్యమంత్రి కొన్నప్పుడు బ్రహ్మాండంగా చేశారయ్యా అని పేరు తెచ్చుకోవాలి అంటే బ్రహ్మాండంగా చేశారయ్యా. తప్పుడు కేసులు బనాయించడంలో నెంబర్ వన్, అప్పు తీయడంలో నెంబర్ వన్, గ్రామాల్లో శాంతియుత లేకుండా పోవడం నెంబర్ వన్, ఎక్కడ పరిపాలన పడితే అక్కడ భూములు ఆక్యుపై చేసుకోవడం నెంబర్ వన్. ఈ విధంగా పరిపాలించి దేశాన్ని నాశనం చేసి ఆంధ్ర అన్నపూర్ణ భూమి అంటే ఇది అన్నపూర్ణ భూమి కాదయ్యా, ఈ రోజు రుద్ర భూమిగా మారుస్తున్నావు అటువంటి పరిస్థితి తెచ్చారు. ఈ రోజు పరిస్థితి తీసుకుంటే గ్రామాల్లో ప్రశాంతత లేదు, ఆంధ్రలో బతకాలని వద్దాని ఉంది. నేను ఒక ఛాన్స్ నేను నమ్మి వేస్తే ఓట్లు ఈ రోజు పరిస్థితి మమ్మల్ని ఏకటికి తెచ్చావు. ఇది అధికారులు కూడా లోపల బాధపడుతూ ఉండరు. పై నుంచి పైకి మాట్లాడినా అధికారులు ముందని మాట్లాడినా వాళ్ళ పరిస్థితి మాకనే ముందున్నారు వాళ్ళు, ఈ పోలీస్ వ్యవస్థ కూడా. అటువంటి పరిస్థితిలో ఈరోజు కేసులు పెట్టుకుని అందరిపైన ఇబ్బందులు పెట్టేది అవస్థ. ఈ వ్యవస్థకు స్వస్తి పలకాలంటే ప్రజా కోర్టులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ వైఎస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యవస్థ నాశనం చేశారు, ప్రజల్లో శాంతియుత కానీ నాశనం చేశారు. ప్రతీకారం తీసుకోవాలనే భావన ఏర్పడితే ప్రజల్లో ఖచ్చితంగా అధికారులు సాలరు, పోలీసు వాళ్ళు సాలరు, ఈ ప్రభుత్వం సాలదు. కాబట్టి విప్లవం స్టార్ట్ అవుతుంది, ప్రజా ఉద్యమం స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయలేరు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి, అధికారుల వ్యవస్థకి కాపాడండి. ప్రజలు కూడా న్యాయ ధర్మంగా గాంధీ సిద్ధాంతం ప్రకారం మీరు ధర్నాలు చేస్తే ఈ రోజు అడ్డుకుంటారే. ఆ రోజు పుంగుడులో మీరు అడ్డబడి ఉంటే ఈ స్థాయికి వచ్చేదా, ఈ కేసు వచ్చిందా అని మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు కేసుల విషయంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు అధిపత్యం 14 సంవత్సరాలు చేసి బెస్ట్ చీఫ్ మినిస్టర్ తప్పించుకొని అటువంటి వ్యక్తి పైన ఆరోపణలు లేకుండా విక్టర్స్ కూడా సక్రమంగా లేకుండా 164 ఎవరో చెప్పినారంటే వాళ్ళ మాట ఈరోజు ఫేస్బుక్ చేస్తారంటే వీళ్ళు ఏమనాలా? కోర్టు వ్యవస్థలు ఏమవుతున్నాయి? కాబట్టి ఇవన్నీ కూడా చెడ్డ వాళ్ళకి మంచిగా చేసిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇది కూడా ఆయన రిలీజ్ చేసి పోలీసులు
పోలీసు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టినది విత్తనాలు చేసేంత వరకు ఖచ్చితంగా ఈ నిరసనలు గాంధీవాది సిద్ధాంతం ప్రకారం జరుగుతూనే ఉంటాయి. తప్పకుండా కేసులన్నీ కూడా విత్తనాలు చేయాలని చెప్పి కోరుకుంటూ నిరసన తీసుకుంటున్నాం.